హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? ఒక్కసారి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు ఒక హెల్దీ మిల్క్ షేక్ అనేది మీకు నేను చూపిస్తానండి. ఇది పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ అండి. దీనికి కావాల్సింది ఖర్జూరం, షుగర్, అలాగే పాలు అన్నమాట. మీరు షుగర్ వేసుకోకపోయినా పర్లేదండి, కాకపోతే షుగర్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుంది, అందుకోసమే చెప్తున్నాను. అండ్ ఇంకోటి ఆప్షనల్గా చెప్పేవి ఏంటి అంటే సిరప్ ఒకటి, మనం హెర్షీస్ సిరప్ కానీ రోజ్ సిరప్ కానీ ఏదన్నా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ కూడా ఆప్షనల్ అన్నమాట. సో ఇవన్నీ కూడా మంచిగా గ్రైండ్ చేసేయండి. పాలు, ఖర్జూరం, అలాగే షుగర్ ఇవన్నీ కూడా బాగా గ్రైండ్ చేసేస్తే మీకు మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. కొంచెం పలుకులు పలుకులుగా ఉన్నా కూడా పర్లేదండి, అది తినడానికి వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందన్నమాట. సో దానిలో సీడ్స్ తీసేయండి, విత్తనాలు తీసేసి అంటే డీ సీడ్స్ చేసేసి ఆ తర్వాత మీరు గ్రైండ్ చేయండి. ఆల్మోస్ట్ మనకి సీడ్లెస్ కూడా దొరుకుతాయి కాబట్టి డేట్స్లో, సో మీరు హ్యాపీగా అదైనా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నేను అంతా కూడా గ్రైండ్ చేసేసాను, మళ్ళీ పాలు కూడా వేసేసి కొంచెం మంచిగా గ్రైండ్ చేసేసాను అనమాట. సో ఇది పిల్లలకి చాలా అంటే చాలా హెల్దీ అండి. బట్ రోజు ఇవ్వద్దు, మీరు వారంలో ఒక 3 టైమ్స్ ఇవ్వచ్చు. ఎండు ఖర్జూరం అయితే రోజు పెట్టచ్చండి పిల్లలకి. సో ఇది మీరు వీక్లో 3 టైమ్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే కొంచెం వేడి అనమాట మన ఖర్జూరం ఎప్పుడైనా సరే. కానీ చాలా హెల్దీ, పిల్లలకి ఆర్బీసీ కౌంట్ అనేది బాగా పెరుగుతుంది అండ్ చాలా అంటే చాలా హెల్దీగా మారుతారండి పిల్లలు. సో నార్మల్గా వాళ్ళు ఎలాగో పాలు తాగుతారు, సో దానిలో మీరు కొంచెం ఖర్జూరం రోజు వేసి ఇట్లా ఇస్తూ ఉంటే కనుక వాళ్ళు చాలా హెల్దీగా మారుతారనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ ఒక గ్లాస్ తీసుకొని దీనిలో హర్షీస్ సిరప్ తోటి ఇట్లా చేసుకుంటున్నాను గ్లాస్ని, జస్ట్ కొంచెం అందంగా ఉండడానికి అనమాట, అంతే ఇది. మీ దగ్గర ఈ సిరప్ లేకపోయినా పర్లేదండి, నేను జస్ట్ చూపిస్తున్నాను. ఇట్లా చేస్తే సమ్మర్లో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు వాళ్ళు, తాగడం ఏదైనా చేస్తారనమాట. సో దీనిలో ఇప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో మిల్క్ షేక్ అంతా కూడా దీనిలో వేసేసి కాస్త ఐస్ క్రీమ్ పెట్టేసి, మీకు నచ్చిన ఐస్ క్రీమ్ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. వద్దు ఐస్ క్రీమ్ అనుకుంటే అవాయిడ్ చేయండి. పాలు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టండి కాసేపు. ఇది కూడా కాచిన పాలు అండి, రా మిల్క్ కాదనమాట ఇది. సో బాగా కాచిన పాలు అనమాట, వేడి చేసిన పాలు అవి. సో వాటితోటి ప్రిపేర్ చేసుకోవాలి ఇది. అండ్ చాలా ఎమ్మీగా ఉంటుందండి, ట్రస్ట్ మీ. దీనిలో డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే దాంతో గార్నిష్ చేసేసుకోండి అండ్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. పిల్లలు హెల్దీగా మారుతారనమాట. ఫస్ట్ ముందుగా సన్నగా ఉన్న పిల్లలైతే వాళ్ళకి ఇవ్వండి. అలాగే ఎక్కువగా పిల్లలు నీరసంగా అయిపోతుంటారు, ఇప్పుడనే కాదు ఎండాకాలం అనే కాదు, నార్మల్గా కొంతమంది పిల్లలు అనీమిక్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి మంచిగా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ లేకపోవడం అనమాట. సో దానివల్ల ఇది మనకి ఈ ఖర్జూరం ఏం చేస్తుందంటే ఆర్బీసీని బాగా పెంచుతుందంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతాయి వాళ్ళకి చక్కగా. సో దానివల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది దీనివల్ల. సో మంచిగా ఆర్బీసీ కౌంట్ అనేది పెరుగుతుంది బాడీలో. సో పిల్లలకి కంపల్సరీ ఇవ్వండి ఇది. ఎవరైతే లేడీస్ ఉన్నారో, లైక్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నారో, వాళ్ళు కూడా తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. మీరు ఐస్ క్రీమ్ అవాయిడ్ చేసి తీసుకుంటే ఇంకా మంచిది. సో ఐస్ క్రీమ్ పెడితే వాళ్ళు కాస్త ఇష్టంగా తింటారు కాబట్టి సో నేను ఐస్ క్రీమ్ కూడా చెప్తున్నాను అనమాట. సో టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అంతే. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే కనుక వెంటనే ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ చేస్తూనే ఉంటాను, ఖచ్చితంగా ట్యూన్ అయ్యండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.